అందరికీ నా నమస్కారాలు. ఈరోజు నేను ఒక వీడియో పెట్టదలుచుకున్నాను. అది దేనికంటే గత 4-5 రోజుల నుంచి చూస్తున్నాను, ముఖ్యంగా అదే రాజకీయాల విషయంలో కోడల నాని వల్లపేనేని వంశీ వీరిద్దరూ ఒకప్పుడు మా మాయా సీట్లు ఇస్తేనే ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. ముఖ్యంగా మన కోడలని ముందుగా కోడలని గురించి చెప్పాలంటే 2004, 2009 రెండుసార్లు గుడివాడ సీట్ ఇప్పించారు, రెండుసార్లు గెలిచారు. మళ్ళీ వల్లపేని వంశీ 2009 విజయవాడ ఎంపీ సీట్ ఇచ్చారు, అది ఓటమి చవి చూశారు. దాని తర్వాత 2014 మళ్ళీ వల్లపేని వంశీ గారికి సీట్ ఇచ్చారు. సీట్ ఇచ్చినప్పుడు మీరు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు మాయ వల్లే. అలాంటి వ్యక్తిని పట్టుకుని మీరు ఎంతో గౌరవించాల్సింది పోయి నేను ఈ మధ్య టీవీలో చూస్తున్నాను. నాకు మొదటి ఫస్ట్ 2 డేస్ లో నాకు బాగా బాధేసింది, ఎందుకంటే మీరు వాడే లాంగ్వేజ్ బూతులు, పచ్చి బూతులు మీరు మా ఆయన తిడుతున్నారు ఓపెన్ గా టీవీలో ప్రెస్ ముందు. అలా మీరు తిట్టొచ్చా? మొన్న కోడలు నాని ఒక మాట నిన్న మొన్న అంటున్నాడు, నీ అమ్మ ముగ్గురు కట్టాడా తిరుపతి అని కోడలు నాని నోటి క్వశ్చన్ తిడుతున్నాడు మా ఆయన. కోడలు నాని గారు మీరు ఎమ్మెల్యే ఉండి ఇలాంటి పచ్చి బూతులు మాట్లాడకూడదు, చాలా తప్పది. మీరు ఆదర్శవంతు మిమ్మల్ని చూసి అందరు నేర్చుకోవాలి, ఒక 4 మంచి మాటలు చెప్పాలి మిమ్మల్ని చూసి, మీ స్పీచ్ చూసి ఇన్స్పైర్ అవ్వాలి. కానీ ఏంటిది ఈ బూతులేంటి? మన ఇంకో ఆయన గన్నవరం ఎమ్మెల్యే కోడలు నాని సారీ వల్లపేని వంశీ, ఆయన కూడా మన రాజమేశ్వర గారిని స్పోక్స్ పర్సన్ ని నోటి క్వశ్చన్ వాగారు మాలేసుకుని. నీ మొహం పొగలబడతా ముండా ఏంటిది? మా ఆయన పడికి నోటి క్వశ్చన్ బూతులు తిట్టడం. నేను ఫస్ట్ 3 రోజులు చూశాను, ఓకే సర్దుకుని పోతుందిలే వదిలేశాను. కానీ నాకు ఇక్కడ బాగా ఫీల్ అయ్యాను ఆ బూతులు చూసి టీవీలో. టీవీ నేను చూస్తే రజనీకాంత్ గారు ఆయనే కట్ చేశారు, వల్లపేని వంశీ గారు మీరు అలా మాట్లాడకూడదు తప్పు అని చెప్పి ఆయన స్వయానే చెప్పడం జరిగింది. కానీ మీరు కంట్రోల్ అవ్వట్లా దాని తర్వాత మీరు నోటికేషన్ వాగారు, ఆయన సారీ అని చెప్పి ఆ లైఫ్ రికాస్ట్ కట్ చేసి పెట్టేశారు. నేను ఒకటే చెప్తున్నాను, మా మాయ గురించి అలాంటి మాటలు మాట్లాడుతుంది, ఇంకోసారి బూతులు అలా మాట్లాడంటే మీ ఇద్దరికి మంచిది కాదు. కోడల నాన్నగారికి వల్లపేని వంశీ గారికి ఈరోజు ఈ స్థానంలో మీరు ఉన్నారంటే అది మాయ వల్ల. జాగ్రత్త, నోరుందని చెప్పి నోటి క్వశ్చన్ వాగితే ఇక్కడ ఎవరు కూర్చోలేరు, గాజు దొరుకుని ఎవరు కూర్చోలేరు. ఇక్కడ మంచిగా మాట్లాడండి, ఏదైనా విధి విధానాలు మీద ఉంటే విమర్శించుకోండి, అంతేకాని బూట్లు మట్టుకుని మా ఆయన పట్టుకుని తిడితే ఊరుకునే ప్రసక్తి తెలియదు. మీరు రాజకీయాల్లో ఉన్నారు, అందరు చూస్తున్నారు ఆడపడుచులు ఎంతకుందో ఆడవాళ్ళు చూస్తున్నారు. ఇలాంటి బూతులు మాడితే
అసలు మన పార్టీ పొరుగు తీసినట్టే వల్లభేరు వంశీమ మన పార్టీలో ఉండి బయటకు వచ్చారు. రేపు వారు పాడితే ఎవరుకుంటారు సార్? కరెక్ట్ కాదు. మీకు ఆకస్మిక చెప్తున్నాను, ఇంకోసారి ప్రెస్ మీట్ పెట్టి ఈ బూత్లు మాట్లాడుకోండి. మర్యాద ఉండదు, బాగోదు కూడా. మీకు ఈ వీడియో ద్వారా మీ ఇద్దరికి, కోడల నానికి, వల్లభేరు మోహన్ వంశీకి హెచ్చరిస్తున్నాను. టేక్ కేర్, బాయ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.